వెల్కమ్ టు వచ్చిన కీలక గ్రహాల అనుకూలత. మరో 2 నెలలు ఈ రాశుల వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. గ్రహ సంచారం కారణంగా బాగా అనుకూలంగా ఉన్నందున మరో 2 నెలల పాటు 4 స్థిర రాశులతో పాటు మిథునం, ధనుస్సు వంటి ద్విస్వభావ రాశులు సైతం ఒక వెలుగు వెలగబోతూ ఉన్నారు. ఈ రాశులకు శుక్ర, బుధ గురువులు బాగా అనుకూలంగా ఉన్నందున తప్పకుండా ఆదాయ యోగాలు, అధికారి యోగాలు, ఆరోగ్య యోగాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్నందున ఈ రాశుల వారికి ఎంతో విశేషంగా ఉండబోతుంది. 3 శుభగ్రహాలు ఒకేసారి కొన్ని రాశులకు శుభఫలితాలు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ యొక్క యోగము రాబోయేటటువంటి 2 నెలలే కాదు, రాబోయే కొన్ని ఏళ్ల పాటు ఈ యొక్క అదృష్టం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుసు, కుంభరాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి రాశుల వారికి అయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని, రాబోయేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి ఫలితాలు వీరి కళ్ళతో వీరే చూసేటటువంటి కాలం రాబోతుందని, అరుదైనటువంటి ఈ యొక్క యోగాలు వీరి యొక్క జీవితంలో కొన్ని యోగాలను సృష్టించబోతూ ఉంది. రాశుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు, ఈ రాశి వారికి ఈరోజు నుంచి కూడా శుభదినాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం కుదురుతుంది. మెరుగైనటువంటి ప్యాకేజీతో మీకు నచ్చినటువంటి కొత్త ఉద్యోగం రావడానికి అవకాశం కూడా ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు, దినాధిపతి బుధుడు అయినందువలన ఆర్థిక పరిస్థితి అద్భుతంగా సాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు చక్కబడడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడి ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలన్నీ కూడా చాలా వరకు లాభాలు పాటు పడతాయి. అధికారుల్లో మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలన్నీ కూడా పరిస్థితి బాగుంటుంది. పెళ్ళి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ యొక్క కుటుంబంలో కూడా ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చాలా ఉత్సాహంగానే పూర్తి చేసిస్తూ ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా మార్పులు అనేవి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోండి. ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీదే పై చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు తెలియజేస్తూ ఉన్నారు. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది. మిథున రాశి వారు, మిథున రాశి వారికి కూడా అనేక మార్గాల్లో డబ్బు అందుకుంటారు. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. కుటుంబంలో కూడా శుభకార్యాలు జరుగుతాయి. మీకు ఏ పని అనుకుంటే ఆ పని మీదే పనిచేయి అవుతుంది. వ్యాపారంలో కూడా పురోగతిని సాధిస్తారు. విద్యార్థులకు కూడా ఇది ఒక శుభ సమయమని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు అయితే రాబోతూ ఉన్నాయి. గ్రహబలం అంతా అనుకూలంగా ఉంది. రాబోయే 4 నెలలు మీ జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు. కుజ, శుక్రగ్రహాలు బలం కూడా అనుకూలంగా ఉన్నందువలన సమస్యల నుంచి, కష్ట నష్టాల నుంచి బయటపడి మానసికంగా ఉరడి చెందుతారు. ఆదాయం పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పై చేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కుటుంబం మీ మీద ఏర్పరచుకున్న నమ్మకంతో మీరు ముందుకు వెళ్తారు. ఉద్యోగుల్లో ప్రతిభ పాఠవాలు ఉంటాయి. శక్తి సామర్థ్యాలు మంచి గుర్తింపు వస్తుంది. సమాజంలో పలుకుబెరు పెడుతుంది. వృత్తి జీవితంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభాలతో ముందుకు సాగిపోతారు. వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా పర్వాలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యంగా ఆదిత్య హృదయం ఇంకా పఠించడం వల్ల ఇంకెన్నెన్నో మంచి అవకాశాలు రావడానికి అవకాశం అనేది ఉంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ఆదాయం పెంచుకుంటారు. చేసే ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా త్వరితమైనటువంటి లాభాలను ఇస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవితంలో ఆనందం ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అన్నింటిలోనూ కూడా ఉపశమనం పొందుతారు. దశమస్థానంలో కుజుడు, లాభస్థానంలో గురువు కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. అర్ధాష్టమి శని ప్రభావం కూడా తగ్గడం వల్ల శుభ ఫలితాలు ఎన్నో రావడానికి అవకాశం ఉంది. ఏ పని చేస్తున్నా పనిలో మీదే పైచే అవుతుంది. రాబోయే 4 నెలల్లో వీరి జీవితంలో ఈరోజు నుంచి కూడా శుభఘడియలు రాబోతూ ఉన్నాయి. 1-2 ధనయోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు తీరిపోతాయి. ఉద్యోగంలో పరిభారం లేదా బరువు బాధ్యతలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి
కొద్ది ప్రయత్నంతోనే విముక్తి పొందుతారు. కుటుంబ వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం కూడా ఎంతో నిలకడగా ఉంటుంది. ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. అధికారుల యొక్క అండదండలతో ముందుకు వెళ్తారు. నిరుద్యోగుల సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. గణపతి స్తోత్రం చదువుకోవటం వల్ల మీ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరి ముందుకు సాగడానికి అవకాశాలనేవి లేకపోలేదు. కన్యా రాశివారు, అనుకోని ధనలా మీ రాశి వారికి వరిస్తుంది. మంచి నగదు ప్రవాహంలాగా వస్తుంది. ఎన్నో విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి పెరుగుతుంది. మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడానికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కూడా అధిక ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారం లాభాల పంట పండుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు. చాలా వరకు కూడా మీ జీవితంలో ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు. కెరీర్ను కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతూ ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు సన్నిహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బంధువుల వల్ల చిన్న చితక సమస్యలు ఉంటాయి. ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆదాయం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడతారు. సన్నిహితులతో ముందుకు వెళ్తారు. ఏ ప్రయత్నం చేసినా జీవితంలో అద్భుతంగా ఉంటుంది. ఆదాయం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కుదుటపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవం కూడా పెరుగుతాయి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ ఫలించబోతూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా పర్వాలేదు. బతుల వల్ల చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు పెరుగుతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాపీగా సాగిపోతాయి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలనేవి ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కుంభరాశి వారు, వ్యక్తిగత వృత్తిపరమైన సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి. పాత పెద్దబడిన లాభాలు పడతారు. మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏ పని చేసినా ఆ పని మీదే పైచేయి అవుతుంది. సంఘంలో కీర్తి పరిస్థితుల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ విక్రయించడం వల్ల అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఒకటికి రెండు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మీకు ఇది ఒక అద్భుత తరుణము. ఉద్యోగంలో పనివారం ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా తొలగించుకొని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహంగా ఉంటాయి. పిల్లలు వృద్ధులోనికి వస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఇది ఒక సౌభ్యమైనటువంటి రోజులు. ఈ రాశుల వారికి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైన రోజులన్నీ మీవే. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.